Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మగర్ల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చివర్లకి చచ్చిపోయేమని అంటాడు తండ్రి. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, అమాయకులయ్యా, క్షమించయ్యా. అబ్బా, అసలు ఒక్కసారి మీరు ఊహించండి, ఎవరు చెప్పగలరండి ఇలాగా? నిన్న రాత్రి పట్టుకొని పిచ్చి హింసలు పెట్టి సిలువలో వస్త్రహీనుడిగా వేలాడతీసిన వాళ్ళ కోసం ఇలా ప్రార్థించే ఆ మంచితనం కొంచెం కూడా టెంప్ట్ అవ్వకుండా అంత మంచితనం ఆయనకి రావడానికి గల కారణం ఏంటారా అంటే, ఆయన దేవుని చేత, మళ్ళీ చెప్పాడు ఎవరి చేత, దేవుని చేత బలపరచబడ్డాడు. ఇప్పుడు బలపరచబడ్డాడు కాబట్టి ఇలాంటి పరిస్థితిని కూడా సునాయాసంగా అంతలా అవసరమని ఒకసారి అనండి. మీ మీదకు వచ్చే ఎంతలా అవసరమైనా సరే మీరు కూడా ఇవ్వాల్ట నుండి నో ప్రాబ్లం అనుభవుతున్నారు మీరు. అమ్మాన్ హల్లెలూయా. ఇంకో సిచ్యువేషన్ చెప్తా, 21 రోజులు ఉపవాసం ఉండి దేవుని కోసం ఎదురు చూస్తున్నాడండి. దేవుడు వచ్చి తన బలపరుస్తాడని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడండి దానియేలు. అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ రోజు ఏసయ్య కోసం పంపించాడంటే ఏసయ్య దేవుని కుమారుడు కాడు పంపించాడండి, మనుషుల కోసం ఎందుకు పంపిస్తాడు మీరు అనుకుంటారేమని ఇప్పుడు దానియేలు చూపిస్తున్నాను. ఏసయ్య కోసం ఒక్కసారే దూతను పంపించాడు, ఇప్పుడు దానియేలు కోసం 3 సార్లు పంపించాడు దూతల్ని. చూస్తారా ఒక్కసారి 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 23వ వచనం ఒకసారి చూడండి. నువ్వు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. జాగ్రత్త వినండి, ఈయన అలా మోకాళ్ళు వేయగానే దేవుడు ఎవరు పంపించాడు, దూతను పంపించాడు. ఆ దూతను ఎందుకు పంపించాడో జాగ్రత్తగా వినండి. ఆ దూత వచ్చి ఏమంటాడు చెప్పనా, నువ్వు బహుప్రియుడవయ్యా, నీవు విజ్ఞాపన చేయి ఆరంభించినప్పుడే, నువ్వు అలా మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయి ఆరంభించినప్పుడే దేవుడు నన్ను పంపించాడు నిన్ను బలపరచడానికి. ఆమేన్. చూడండి చూడండి ఇంకొక మాట, అది ఒకసారా, రెండోసారి 10వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం చూడండి. దానియేలు నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడుతాను. రెండోసారి పంపాడా, చూడండి మళ్ళీ మూడోసారి కూడా పంపాడు. చూడండి అదే 10వ అధ్యాయంలో కాస్త 18వ వచనం చూడండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడద్దు, నీకు శుభం నగునుగాక, ధైర్యం తెచ్చుకోనము, ధైర్యం తెచ్చుకోనము అని నాతో చెప్పాను. కాబట్టి మన కోసం ఎన్నిసార్లు పంపిస్తాడు అనుకుంటారు, 30 సార్లు పంపిస్తాడు. సిస్టర్ గారు అన్నారు 30 సార్లు పంపిస్తాడు దేవుడు నా కోసం. హల్లెలూయా హల్లెలూయా, నిజంగా పంపిస్తాడండి. అయితే మనం ఎవరి కోసం ఎదురు చూడాలి, నీవున్నావని
ఆదరిస్తావని, నడిపిస్తావని, బలపరుస్తావని ఆ ఆశతోనే నేను బ్రతుకుతానయ్యా, జీవిస్తున్నానయ్యా. ఈ లోకంలో ఎవరో వస్తారో ఉద్ధరిస్తారని కాదయ్యా నేను ఎదురు చూచేది. నా ఆశలన్నీ నీ మీదేనయ్యా, నా నమ్మకాలన్నీ నీ మీదేనయ్యా, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే బ్రతుకుతున్నానయ్యా. అన్నంలో సార్ చప్పలవాడు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు మీరు? ఎవరు వస్తారని, ఎవరు ఉద్ధరిస్తారని? పేరుకు మాత్రం దేవుడు వస్తాడని కానీ మన కళ్ళు మనుషుల కోసం ఎదురు చూట్లా? మనుషులు ఎవరు వస్తారని, ఎవరు వచ్చారండి ఎన్నాళ్ళు మీకోసం? ఎవరు ఆదరిస్తున్నారండి మిమ్మల్ని? ఎవరు బలపరుస్తున్నారండి? ఎవరు సహాయం చేస్తున్నారండి? మోసపోవద్దండి బాబు, ఈ మనుషులు అంతేనండి మనల్ని నిజంగా బలపరిచేది. ఆయన ఒక్కడేనండి. ఎలాంటి కృంగిన వేళల్లో అయినా మనల్ని బలపరిచే దేవుడు ఆయన ఒక్కడేనండి. ఎవరు లేరండి భూమి మీద మనకి ఉండడానికి, మనతో ప్రేమను పంచుకోవడానికి, ఆనందం పంచుకోవడానికి అందరూ ఉన్నారు, కానీ కష్టాలు పంచుకోవడానికి మన దగ్గరకు దిగొచ్చేవాడు ఆయన ఒక్కడేనండి. కష్ట వేళలో మీకోసం దిగొచ్చేవాడు ఆయన ఒక్కడేనండి. హల్లెలూయా. బలహీనులు అయిపోయారా మీరు అనుకుంటారు? ఆ టైంలో ఎదురు చూస్తూ ఉంటారు, మా దగ్గరికి వాళ్ళు వస్తే బాగుండు, మా దగ్గరికి వెళ్ళి వస్తే బాగుండు, మేమున్నామమ్మా భంగ ధైర్యంగా ఉండమ్మా అని అంటే బాగుండు, అయ్యా నేనున్నానయ్యా ధైర్యంగా ఉండు అంటే బాగుండు అని. ఎవరండి, ఎవరు వస్తారండి? ఎవరికి ఉండాల్సిన కష్టాలు వాళ్ళకి, ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకి, ఎవరికి ఉండాల్సిన సమస్యలు వాళ్ళకి. ఇక్కడ సమస్య లేని వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. ఎవరు మట్టుకు వాళ్ళకి అందరికీ సమస్యలు ఉన్నాయి. ఎవరు వచ్చి మిమ్మల్ని ఆదరించలేరు. ఆదరించినా కన్నీళ్లు తుడిపే కానీ నిజమైన ఆదరణ ఎవరు మీకు? మిమ్మల్ని నిజంగా బలపరచగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. మీ గుండెల నిండా ధైర్యం నింపగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యం శక్తిని ఇవ్వగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేనున్నాను నా వైపు చూడండి అంటున్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరి కోసం ఎదురు చూస్తారు చెప్పండి? ఎవరిని దేవుడు బలపరుస్తాడండి? ఆయన కోసం. ఈరోజు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం మనం? ఇంతవరకు ఎవరి కోసం ఎదురు చూచారో తీసి పక్కపాడేది. దాని గురించి నేను అడగను మిమ్మల్ని. ఎప్పటి నుండి అయినా సరే మీ కన్నులు ఎవరి కోసం? అంతే, ఆయన కోసం ఎదురు చూడండి. ఎవరి కోసం? మనుషులు అందరూ ఉంటే మీ మంచి, మీ జరిగిన మంచి చెప్పండి, మీ సంతోషం చెప్పండి, షేర్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, అంతే. కానీ మీ బాధలు మాత్రం ఒక్కడికే చెప్పండి. బాధలు ఒక్కడికే చెప్పండి. ఈ భూమి మీద ఎవరికి చెప్పద్దు మీ బాధలు. నిశ్చయం చెప్తున్నా, ఎవరికి చెప్పినా మీరే చులకనైపోతారు. ఇప్పుడు ఆల్రెడీ అయింది చాలు, ఇంకావాలా? ఇంకావాలా? వద్దొద్దు. మనుషుల ముందు మాత్రం వీళ్ళకేంటారా బాబు, ఎప్పుడు పచ్చగా ఉంటారు అంటే ఏంటమ్మా మీ ధైర్యం అంటే మీరేమని చెప్పనా? నాకు ఆయన ఉన్నాడండి, ఆయన ఉండగా నాకేం ప్రాబ్లం లేదండి, నాకు ఎప్పుడూ ఆనందమేనండి, ఎప్పుడూ సంతోషమే. మనుషుల మధ్య అలా చిరునవ్వుతోనే మీరు గడపండి. ఏమని చెప్పండి? ఎవరున్నారని బ్రతుకుతున్నాం, ఎవరున్నారని ఆశతో ఎదురు చూస్తున్నాం, ఎవరు నడిపిస్తారని అనండి, పెద్ద కేకేంటి వేసాయని, ఎవరు బలపరుస్తారని, ఎవరు సాయం చేస్తారని, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? యేసయ్యా. మరోసారి కేక వేయండి, మరోసారి కేక వేయండి. ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. చెప్పలు కొట్టోసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొదటి మాట, ఎవరిని బలపరుస్తారంటే యెహోవా కోసం ఎదురు చూచేవారు. ఇక రెండో మాట దగ్గరికి మిమ్మల్ని తీసుకోవాలని నేను ఆశపడుతున్నానండి. ఎవరిని దేవుడు బలపరుస్తాడు? రోమాపత్రిక 4 వచ్చాను. ఓకే, దేని వలన బలం పొందాడండి? లాస్ట్ మాట, విశ్వాసము వలన బలము పొందాను. చెప్పండి చెప్పండి, దేని వలన? ఆ విశ్వాసం ఎలాంటిది? ఆయన విశ్వాసం రూఢిగా నమ్మాడంట. ఆ మాట అట్లా అంటాం, నాకు ఇష్టం. ఎలా ఎలా నమ్మాడు? రూఢిగా నమ్మాడు ఆయన. అనండి ఒకసారి, మళ్ళీ మీరు అనండి ఒకసారి. ఓసారి ఆడలంతా ఆగండి, రూఢిగా అంటున్నారు మీరు. మగోళ్ళు ఎంత బాగా అంటారు చూడండి. మళ్ళీ మళ్ళీ మన పవర్ అని చూపించాలండి వీళ్ళకి, ఆడవాళ్ళకి. అరే ఉన్నది కొద్ది మంది అయినా సరే ఏం పవర్ఫుల్గా చెప్పారా అన్నట్టు అనవసరం అనండి. అద్దుకు చూసారా, వాయిస్ చూసారా? మీరు మేము ఏకం అవుతామండి, మనందరం కలిసి చెప్తాం. ఎలా రూఢిగా ఆడో చెప్పొద్దు. మాతో మీరు మాతో ఏకం అవ్వచ్చు కాబట్టి, ఇప్పుడు కాదు, ఇప్పుడు మా స్ట్రెంగ్త్ ఎంత చూపించాలి. అనండి రూఢిగా. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు అందరం కలిసి చెప్తాం, ఎలా నమ్మాడు ఆయన? ఇప్పుడు మనం ఎలా నమ్మాలి? ఎందుకంటే రూఢిగా అంటే ఏంటో చెప్పనా?
షూర్ ఫర్ షూర్ అట్టి పరిస్థితుల్లో నేను నమ్మినోడు సామాన్యుడు కాదు, నేను నమ్మినోడు సామాన్యుడు కాదు. చచ్చిన వాళ్ళు రారా అంటే వచ్చేస్తారు, ఆయన ఏమీ లేని శూన్యంలో రా అంటే ఆ శూన్యంలో అది వచ్చేస్తా అంతే. అది నా దేవుని స్ట్రెంగ్త్ ఫర్ షూర్, ఫర్ షూర్ అంటారు చూడండి రూఢిగా, ఫర్ షూర్ నాకు తెలుసు అదే అబ్బాబ్బా రూఢిగా అంటే అదండి ఫర్ షూర్ నాకు తెలుసు ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన స్ట్రెంగ్త్ ఏంటో చూడండి. ఆ స్ట్రెంగ్త్ గురించి ఆయన మాట్లాడిన మాట మీకు నేను గుర్తు చేస్తాను. 17 వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా లేపువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు నేను దేవుని ఎదుట. అంటే తన దేవుని గురించి తన నమ్మకం ఏంటి చెప్పనా, ఏమీ లేని శూన్యములో కమాన్ రా అంటే వచ్చేస్తా అంతే. అది నా దేవుని స్ట్రెంగ్త్. చచ్చిపోయినోడు దగ్గరికి వెళ్ళి లేరా అంటే లేచి వచ్చేస్తాడు, అది నా దేవుని స్ట్రెంగ్త్. అబ్బా ఏమి నమ్మకం అండి. ఈరోజు మీరు నమ్మిన దేవుని గురించి మీకు ఇంత నమ్మకం ఉందా? మీరు కరెక్ట్, ఎందుకంటే ఫస్ట్ టైం మీరు చెప్పలేకపోయారు, అంత నమ్మకం లేదు కాబట్టి. మీకు ఉంటే ముందే చెప్పేవాళ్ళు మీరు నిదానంగా ఉందని ఒకళ్ళు అనగానే ఆ తర్వాత ఏదో కోడి కూసిన తర్వాత మిగతా కోళ్ళని కూసినట్టు. అలాగదు ఎవరు మట్టుకు వాళ్ళకి రావాలి ఈరోజు ఆ నమ్మకం. ఏంటి ఆ నమ్మకం? నేను విశ్వసించిన నా దేవుడు మృతులను సజీవులుగా పిలవగలవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు. ఆమెన్. ఇక్కడ మరి చూడండి, ఇక్కడ చూడండి ఆయన గురించి ఈ ఈ వచనాన్ని మీకోసం నేను చదువుతాను చూడండి. 20 వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును సందేహింపక. ఏంటంట అవిశ్వాసము వలన, అవిశ్వాసం రానిలేదు ఏంటో మీకు ఆ సంగతి చెప్తాను మీకు ఆ స్టోరీ. ఆయన వయసు ఎంతో చెప్పనా? 75 ఏళ్ళు. వాళ్ళ ఆవిడ వయసు ఎంతో చెప్పనా? 65 ఏళ్ళు. అప్పుడు దేవుడు కనబడ్డాడు, నీకు పిల్లకాయలు లేరని బాధపడుతున్నావు కదా అన్నాడు. అవునయ్యా అదేనయ్యా నా బాధ అన్నాడు. నీకు ఒక్కసారి బయట రా అన్నాడు, బయటకు వచ్చాడు. ఆకాశ నక్షత్రాన్ని లెక్కే అన్నాడు, 1, 2, 3, 4, 100, 1000, 10,000 అంతకన్నా లెక్కలు రావయ్యా అన్నాడు. లెక్కబెట్టలేవా అన్నాడు, అలా కాదయ్యా అన్నాడు. అలాగే ఇస్తానయ్యా నీకు సంతానం అన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు. నువ్వేం చెప్తే చేస్తానయ్యా అన్నాడు. నీ వదిలిపెట్టి, నీ తండ్రిని వదిలిపెట్టి, నీ బంధువులు వదిలిపెట్టి, నీకు కలిగిన సంస్థాన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి రా అన్నాడు. అన్ని వదిలిపెట్టేసి దేవుడు చూపించే దేశానికి వచ్చాడు. ఆ దేశం ఎలా ఉంది చెప్పనా? ఎంత లెక్క చూసినా మనిషి జాడలేడు, ఒక చక్కని పచ్చని చెట్టు లేదు, ఆ పచ్చని నీరు లేదు, ఎడారి ఇచ్చేసాడు. అయినా సరే అడ్జస్ట్ అయిపోయి దాంట్లోనే ఉండిపోయాడు. థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు, దేవుడిని సంతోష పెడుతున్నాడు. పిలిచిన 24 సంవత్సరాలు అంటే 75 ఏళ్ళు అప్పుడు పిలిచాడు. ఇప్పుడు ఆయన వయసు 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలు ఆయనకు వచ్చినాయి, 89 సంవత్సరాలు వాళ్ళ ఆవిడకి వచ్చినాయి. స్త్రీ ధర్మాలు ఎప్పుడో ఆగిపోయినాయి, పళ్ళూడిపోయినాయి, కళ్ళు కనపడటం లేదు, తల పండిపోయింది, నడు వంగిపోయింది. ఎక్కడున్నా, ఎక్కడ ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటున్నాడు ఆ వయసు. ఏమన్నా 99 అంటే మరి అలాగే ఎక్కడ నాలా మాట్లాడతాడు అనుకుంటున్నారా? అది కదా కదా 99 ఊహించుకోండి అలాంటి వయసు. వాళ్ళ ఆవిడ నువ్వు వస్తున్నావు వస్తున్నా అంటూ ఆమె కూడా వస్తుంది, ఆమె కూడా వస్తుంది. ఈ వయసులోనండి వాళ్ళకి పిల్లలు కలుగుతారని హోప్ ఏమైనా ఉంటుందంటారా? ఎవరైనా దగ్గరికి వచ్చి ఎప్పుడు పిల్లలు అంటే దేవుడు మాత్రం ఏం చేయగలడం, ఏమన్నా మీకు పిచ్చాయ్యరా అంటుంటే, నా దేవుడు సత్తం నీకు తెలియదురా, నా దేవుడు ఏదైనా చేయగలడం, ఆయన మృతులను సజీవులుగా పిలవగలడం, లేని వాటిని ఉన్నట్టుగా, అది నా దేవుని స్ట్రెంగ్త్. నీకు తెలియదురా పిచ్చదవా, నీకు తెలియదు నా దేవుడు గురించి అంటున్నాడండి. ఏది ఆ వయసులో కూడా, ఆ వయసులో కూడా అంటున్నాడు. అవిశ్వాసం అనేది తనలో ఒక్కింతైనా నా దేవుడి గొప్పతనం. అక్కడ అదే మనం చూస్తాం, ఆయన ఏమంటాడు చూడండి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి. అక్కడ కింద మాట చూడండి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి. అబ్బా హల్లెలూయా. ఏమంటే మళ్ళీ ఈ మాట అంతా లైన్ అంత అందాం, సెంటెన్స్ అంతా ఏంటో నాతో పాటు మీరు కూడా అనండి, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందెను. ఈరోజు మీకుందా అంత నమ్మకం? ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ మీకుందా? శిష్యులు అంటారు, మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించయ్యా. ఏమన్నారండి వాళ్ళు? మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించయ్యా. ఇప్పుడు మనం కూడా ఏమనాలి? అంత మాకు లేదయ్యా, అంత మాకు లేదయ్యా. ఎందుకంటే పరిస్థితులు బ్యాడ్గా కనబడచ్చు. ఏమంటే అబ్రహాంకి అన్ని బ్యాడ్ కండిషనే, కానీ ఆ బ్యాడ్ కండిషన్లో కూడా మై గాడ్ ఈజ్ గుడ్. ఆయనకి ఏదైనా సాధ్యమే. అద్దండి తన ఫెయిత్. ఎప్పుడు అనుమానం అనేది తనలో
రానేలేదు. రానియకుండా అలాగే అలాగే అనుకుంటూ ఒకనొక సమయంలో చచ్చిపోయాడు పాపం ఆయన. చెప్పండి, అయిపోయాడు పాపం, హలాస్, హిస్ డెడ్. మరి ఏమయ్యాడు? లలి లాలి లాలి లలమ్మ లాలి లాలి అని పాడరే ఇసాకు బాబుకు లాలి. కాసేపు నేను లాలి అంటానని ఆలు తీసుకొని లాలి లాలి అని అమ్మాడుతుంది. ఇప్పుడు అందరు తల చేతితో తీసుకొని లాలి లాలి. ఇప్పుడు ఈ ముసలోళ్ళకి దసరా పండగ అంటే ఇది కాదా? ఈ ముసలి వయసులో 100 నిండిపోయిన ఆయనకి, 90 నిండిపోయిన ఆమెకి ఇప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. ఆమె నవ్వుతుంది, ఊరు ఊరు ఆనందంలో మునిగిపోయారండి. అదేదో మీ జీవితంలో దేవుడు చేయబోతున్నారు. మీకు నవ్వునివ్వబోతున్నారు, గంతులు వేస్తూ స్టెప్ వేసి ఆనందించబోతున్నారు. ఊరు ఊరు మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆనందించబోతున్నారు. అలా జరగాలంటే మీ గుండెల్లో ముందు మీకు ఏం స్ట్రెంగ్త్ ఉండాలి? బలం. ఆ బలం దేని వల్ల వస్తుంది? విశ్వాసం. దేవుని మీద విశ్వాసం. ఎవరు ముగ్గురు ఉన్నారండి? అబ్రహాం అంటే విశ్వాసానికి తండ్రి అనుకోవచ్చు. ముగ్గురు ఉన్నారండి. అగ్నిగుండం ఉందండి, పక్కనే మండుతా ఉంది. అరే, ఈ ప్రతిమకు నమస్కారం చేయండి, దాని నుండి తప్పించేస్తాను అంటున్నాడు రాజు. అంటే వేసేస్తారు దాంట్లో. అప్పుడు వాళ్ళు నిలబడి అంటారు, అయ్యా మా ధర్మశాస్త్రంలో ఇలా రాసిందయ్యా, నేను తప్ప వేరే దేవుడిని కొనకూడదు. అది ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ అండి, ఫస్ట్ ఆజ్ఞ అది. ఆ ఆజ్ఞను నేను ఎలా మీరుతానండి? మా వల్ల కాదండి, మీరలేనండి, నా వల్ల కాదండి, నా వల్ల కాదండి అనేశాను. అనేసేటప్పటికీ అరే 7 అంతలు చేయండి రా దీన్ని. ఇప్పుడు 7 అంతలు చేశారు, బగ్గ 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 మండిపోతుంది. ఇంకొకసారి ఆలోచించుకోండి రా, ఏ చచ్చిపోతారు, అనవసరంగా చచ్చిపోతారు, ఇంకొకసారి ఆలోచించుకోండి రా. వాళ్ళు అంటాం ఏం చెప్పలేదు, ఓయ్ రాజా నీకు మేము జవాబు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదో, మేము సేవిస్తున్న దేవుడు ఈ వేడి మిగల అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించడకు సమర్థుడు. ఆయన సమర్థుడు, హల్లెలూయా. తప్పించకపోతే చస్తాం, కానీ మా దేవుని శక్తిని మాత్రం ఒక్కింత కూడా మేము అనుమానించం. అనగలరా మీరు అలాగా? అనగలరా మీరు అలాగా? దేవుడు చేస్తే అలాంటి కార్యాలు చేయగలడు, చేయకపోతే అంటే ఎందుకైనా మంచిది సిస్టర్, చేయడేమో చేయకపోతే చస్తాం, కానీ మేము మాత్రం దేవుని శక్తిని ఫర్ గాడ్ సేక్ అండ్ ఫర్ మై సేక్ అయినా అనండి కొంచెం. ఈ అంత ఎంత చెప్పాలండి, ఎంత నూరు పోయాలో మీకు విశ్వాసం. హల్లెలూయా, కమ్ ఆన్. మీరు దేవుని వలన బలం పొందాలి. విశ్వాసం తెచ్చుకోండి మీ గుండెల నిండా. ఆ విశ్వాసంతో షట్రకు మెషక్ అభ్యర్థులకు అన్నారు, ఏసేయండి అన్నారు. ఏసేయడానికి హ్యామ్ బొమ్మ అని పట్టుకొని అటు ఒకటి ఇటు ఒకటి కాళ్ళు ఒకటి చేతులు ఒకటి పట్టుకొని మోసుకుంటూ తీసుకెళ్ళి 1 2 3 అని వేసారండి. ఈ 3 అని వేయటానికి వెళ్ళిన 6 ఆ సెగ తగిలి అందులో పడి చచ్చిపోయారు. ఆ సెగ తగిలి పడి చచ్చిపోయారండి. అందులో పడిన వాళ్ళు అలా పడకముందే చచ్చిపోయారు పాపం వాళ్ళు. పాటలు పాడుతున్నారండి వాళ్ళు. అరే అయిపోయింది, ఇంకా చరిత్ర అయిపోయింది అనుకున్నాం, కానీ లా నుండి ఏమని పడుతుంది? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించేదాము. అరే ఎక్కడ పాట వినబడుతుంది? ఎక్కడ క్రైస్టియన్ పాటలు పాడేవాళ్ళు ఎవరున్నారండి? ఇక్కడ ఎవరు లేరుగా. అప్పుడు ఎవరు ఎక్కడున్నారు పాట? జాగ్రత్తగా విన్నారు, అగ్నిగుండం వినబడుతుంది. అరే పైకెక్కారు, పై నుండి చూస్తే ఆ అగ్నిగుండంలో 3 తిరుగుతూ గంతులేస్తూ పాటలు పాడుతున్నారు. వాళ్ళతో 4 వ్యక్తి కూడా ఉన్నాడు, దేవదూత వలే ఉన్నాడండి. అబ్బా అరే మనం వేసింది ఎంతమంది రా, 3 4 కూడా ఉన్నాడు కదా, దేవదూతలాగా ఉన్నాడు కదా. అబ్బబ్బా వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు రా. అసలు వాళ్ళ దేవుడిని నమ్ముకొని వాళ్ళ దేవుడి మీద నమ్మకం ఉంచినందుకు వాళ్ళని రక్షించడానికి వాళ్ళ దేవుడు దిగి వచ్చేసాడు రా. సెగ తగిలి మన వాళ్ళు 6 చచ్చిపోయారు రా. అందులో పడిన వాళ్ళు అసలు అగ్నిగుండలు ఆనందంగా కేకలేస్తున్నారు రా, పాటలు పాడుతున్నారు రా. అబ్బబ్బా వాళ్ళ దేవుడు రక్షించడానికి సమర్థుడనేవాడు ఎవడుంటే వీళ్ళ దేవుడే రా. ఈ విధంగా రక్షించగలిగిన సామర్థ్యం మరి ఏ దేవుడికి లేదో మార్చండి రా శాసనాలు. ఇక ఎవడైనా సరే ఈ దేవుడిని ఆరాధించాలి. అబ్బా 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 అబ్బాబా ఏం ఆనందం అండి, ఏం ఆనందం. ఈరోజును అలా రక్షించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? ఆయన ఒక్కనికి మాత్రమే ఉంది. నిన్ను నిజంగా రక్షించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? నీ పరిస్థితులు నిజంగా మార్చగలిగిన సామర్థ్యం ఎవరు ఉంది? నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? ఈరోజు నువ్వు నమ్మగలిగితే నిన్ను బలపరిచి ఆ కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. 2 చెప్పాను. ఆ 3 పాయింట్ ఏంటి ఒక్కసారి చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 8 10 చూద్దాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా.
బలం పొందాలంటే మనం చేయాల్సిన మూడో పని ఏంటి? యెహోవా యందు మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. మరి ఏడుచుకుంటూ ఉంటారంటే కొంతమంది భక్తి అనుకుంటారు, చాలామంది అది చీ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఆ భక్తి? దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పనా? ఆనందంగా ఉండాలి, అంతే, సంతోషంగా ఉండాలి. మీ ముఖంలో ఎప్పుడు అది కనపడకూడదు. కొంతమంది ఏలాడేసిన సోడా బుడ్లేక అటుపడి ఉంటారు, అటగా ఏదో బస్తాను తీసుకొచ్చి కొదేసి పెడితే ఎట్లా ఉండదు, అట్టనే ఉంటారు. చీ దేవుడు నమ్ముకుని మనం ఎలా ఉండాలి చెప్పనా? చిరునవ్వు, మీ ముఖాల్ని చిరునవ్వు తగ్గకూడదు ఎప్పుడు, ఎప్పుడు ఏమండి? మన ముఖం ఎప్పుడు కలకలలాడుతూ కనపడాలంటండి. ఏమే మీరు ఏడుస్తూ కనబడితే, మీరు ముఖం బాధగా వేదనగా ఏడుస్తూ పెడితే ఒకడు ఆనందపడిపోతూ ఉంటాడు. ఆడెవడు చెప్పనా? మీరంటే ఇష్టం లేనివాళ్ళు, రేపొద్దున మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళిపోవాలనుకున్నవాడు, ఆడు మీరు ఏడుస్తూ ఉంటే ఆడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, ఐ ఎమ్ డిస్కో డ్యాన్సర్ అంటాడు. ఆడు ఆడు ఏడవాలంటే మనం ఏం చేయాలి చెప్పనా? మనం నవ్వుతూ ఉండాలి. మనం నవ్వుతూ ఉంటే ఎవడు ఏడుస్తాడు? ఆడు తడిగుడ్డ మీద వేసుకొని ఏదో చేద్దాం అనుకున్నారు కానీ నా వల్ల ఏమి, అరే వీళ్ళు ఏడిపిద్దాం అనుకున్నారు కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు వీళ్ళు ఏడిపించడం మన వల్ల అని ఆడు మూతి ముడుచుకొని తడిగుడ్డ వేసుకొని ఆడు ఏడుతూ ఉంటాడు మూల. ఆడు ఏడుస్తూ ఉండాలి మిమ్మల్ని బట్టి. ఎవడాడు మన నిజమైన శత్రువు? ఆడు మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కాదు మన శత్రువులు, వాడు మన శత్రువు. వాడు ఏడవాలా, వాడు నవ్వాలా? వాడు ఏడవాలంటే మీరేం చేయాలి? మీరు ఏడుస్తూ ఉంటే ఏది వచ్చినా సరే మీరు ఎలా ఉండాలి? ఎందుకంటే ఎవరిని బట్టి మనం ఆనందించాలి చెప్పనా? మన దుఃఖాన్ని ఆనందంగా మార్చేవాడు, మన గోని బట్టను స్తుతి వస్త్రంగా మార్చేవాడు, మన అంధకారాన్ని మధ్యాహ్నపు తేజస్సు వలె మార్చగలిగిన వాడు, మన జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడు. ఆయన బట్టి ఆనందిద్దాం, హల్లెలూయ. ఆయన బట్టి సంతోషిద్దాం, హల్లెలూయ. చెప్పులు కొట్టి ఆయన బట్టి మనం సంతోషిద్దాం, ఆయన బట్టి సంతోషిద్దాం. మీ సంతోషం దేవుడు పరిపూర్ణం చేయబోతున్నాడు, హల్లెలూయ, హల్లెలూయ. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట చూపించబోతున్నాను. అక్కడ అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అందరూ తీయండి, అందరూ చూడాల్సి వచనం ఇది. 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. మీ సహనం సకల జనులకు తెలియబడనివ్వండి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ వినపములు దేవునికి తెలియచేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. హల్లెలూయా. దేని గురించి చింతపడద్దు, ఎప్పుడు ఎలా ఉండాలి? ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి. అందరికి ఏం కనపడాలి? మీ ఆనందం, మీ సహనం కనపడాలి. అప్పుడు మీ బాధలన్నీ ఏం చేయాలి? మోకరించి దేవునికే చెప్పండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ బాధలు, మీ వినపాలని దేవుని, మీ బాధలు, మీ ఆయన గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం మీ గుండెల్లో నింపుతాడు. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఆనందంగా. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేను వలియవ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, చాలో పశువు లే, అంటే ఇవన్నీ ఏంటి, చెట్లు పండకపోయినా, పలించకపోయినా, పశువు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ఏమి లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించేదను. ఆయన ఏం చేస్తాడంట? యెహోవా యందు ఆనందిస్తాడంట. ఆ తర్వాత నా రక్షణ కర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువగు యెహోవాయే నాకు బలం. చూడండి చూడండి చూడండి, ఆయన నా కాళ్ళను ఎలా చేస్తాడంట? ఇప్పుడు ఈయన బలం ఎవరు? అంజూరు చెట్టు ఫలించలేదంటే, ద్రాక్ష చెట్లు ఫలించలేదంటే, చేలో పైరు పంటకు రాలేదంటే, ఎవరి గొర్రెల దొడ్లో లేవు అంటే, ఎవడ తోలికెళ్ళిపోయాడు అంటే, ఇక ఆయన బోయిని అంటే ఇక బుష్ అయిపోతారు, ఇక సైలెంట్ అయిపోతారు, ఉంటారు. అలా ఉండద్దు, సంతోషించండి. యెహోవా యందు సంతోషించండి. ఆయన మీ కాళ్ళను ఎలా చేస్తాడో తెలుసా? లేని కాళ్ళ వలె చేస్తాడు. ఎత్తైన స్థలాలకు మిమ్మల్ని శక్తితో నడిపిస్తాడు ఆయన. హల్లెలూయ. అలా కాకుంటే కుదేసిన బస్తాలాగా కుదేలు పడిపోతారు. నేను ఎప్పుడు దిగులు గుండెల్లో పెట్టుకుంటే, ఇప్పుడు డాక్టర్లు అంతా ఏమంటున్నారు చెప్పనా? అమ్మా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నట్టున్నావు. ప్రతి డాక్టర్ ముందు ఏం మంచి డాక్టర్ అండి, అసలు ఈయన అసలు ఎలా చెప్పేశాడండి, ఈయన అసలు అలా పట్టుకొని చెప్పేశాడు దేని గురించి ఆలోచిస్తున్నావని. ఎందుకంటే అందరికీ ముందు ఆ రోగం తినేస్తుంది, అందరికీ ఏ రోగం లేదు మనకి, ముందు ఆ రోగం తినేస్తుంది. ఏ రోగం?
చింతపడే లోకం తినేస్తుంది. అందుకే ప్రతి డాక్టర్ ఇప్పుడు అనేమాట, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు సిస్టర్, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారమ్మా, ముందు అది మానుకోండి. అంటే ముందు అది మానుకుంటేనే రోగం తగ్గిద్ది, ఏదైనా ఏ రోగం ఉండదు మనకి. ఆమెన్ చెప్పండి. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఏమున్నా ఏమి లేకపోయినా మనం మాత్రం దేవుని యందు సంతోషంగా ఉంటే అప్పుడు అదే మన స్ట్రెంగ్త్ అండి. అప్పుడు దేవుడు మనకి బలమిస్తాడు. ఎత్తైన స్థలాలంటే ఎలాంటి హార్ట్ సిచ్యువేషన్స్ అయినా సునాయాసంగా పరిగెత్తేస్తారు అంతే. మీరు ఎంత హార్ట్ కండిషన్ అయినా ఈజీగా అరేంజ్ చేసి తీసేస్తారు మీరు అంతే. ఏమని చెప్పండి. చూడండి 20వ కీర్తనలో పరిశీలిస్తే 17వ వచనం చూడండి. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు కదే, మనమైతే మన దేవుని యందు అతిశయిస్తాం. వాళ్ళైతే కింద పడి ఏదో రోజున కూలిపోతారు, మనమైతే ఎప్పుడు చక్కగా లేచి నిలబడి ఉంటాం. అంటే ఆల్వేస్ ఎవర్ గ్రీన్గా ఉండాలంటే ఎవరిని బట్టి ఆనందించాలి? కొందరు దేన్ని బట్టి ఆనందిస్తారంట, మాకు రథాలు ఉన్నాయి, మాకు గుర్రాలు ఉన్నాయి, మాకు అది ఉంది, మాకు ఇది ఉందని. మీకున్న పదవులను బట్టి, మీకున్న ఉద్యోగాన్ని బట్టి, మీకున్న అందాన్ని బట్టి, మీకున్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయించొద్దు. అవి వాళ్ళు ఉంటాయి, రేపు ఉండవు మనకి. అవి ఉన్నప్పుడేమో ఆనందం, అవి లేకపోతేనేమో అంతా కృంగిపోతాం. నేనంటాను, యెహోవాను బట్టి ఆనందించేవాడు ఎప్పుడు చక్కగా ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎవరిని బట్టి ఆనందిస్తారు చెప్పండి. అయితే మన దేవుణ్ణి బట్టి ఆనందిస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం రేపు పొద్దున్న. ఇక్కడ కూడా మీరు ఎవరు గ్రీన్గా ఉంటారు, ఆల్వేస్ 365 డేస్ మీరు ఎప్పుడు గ్రీన్గానే ఉంటారు. ఏమని చెప్పండి. కాబట్టి ఇప్పుడు మీరు బలం పొందాలంటే చేయాల్సిన 3 పనులు చెప్పండి. యెహోవా కోసం ఎదురు చూడాలి. 2, విశ్వాసం వలన బలం పొందుతారు. ఇక 3, ఆయన యందు ఆనందించడం వలన. ఈ 3 పనులు చేస్తారా? స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగా స్కూల్ ఆవరణలో జరుగును. మా 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా 3వ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.